కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే జనరల్ ఏమవుతుందంటే కొత్తగా చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారంటీగా ఉంటుంది ఆ టెన్షన్ కానీ ఆ టెన్షన్ ఎప్పుడూ నాకు కనిపించలే ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేట్ అల్లు రామలింగయ్య గారు అది పెద్ద ఫ్యాక్టరీ అక్కడ ఒక తాను తయారవుతుంది మొదటి తాను అరవింద్ గారు రెండో తాను మా అల్లు అర్జును ఇక ఇది కాస్ట్లీ తాను లెనిన్ క్లాత్ అంటారు కదా అదనమాట సో అట్లాంటి తాను ఇది అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే సార్ మీ డైలాగ్ చెప్పండి ఒకసారి అని నా చేత రెండు మూడు సార్లు చేయించేవాడు చేయించాక తను అంటే పక్కకి వెళ్ళి ట్రైనింగ్ వచ్చేవాడు రెడీ సార్ టేక్ అని ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూనే ఉన్నాడు ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు నీకు బాగానే ఉంటుందా మాకు ఇక్కడ అదిరిపోతుంది అలాగే సాంగ్స్ ఎక్కడ ఎక్కడైంది కుకులు మనాలియా కాశ్మీర్ అంట నీకు తెలుసు కదా ఖజూర్ పండుతో వెళ్తే కిస్మిస్ అయిపోద్ది అక్కడ అంతే మామూలుగా అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు ఎలా వేస్తారంటే డ్యాన్స్ అక్కడ ఇక్కడ అయితే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్ చేశాడు హీరో అన్న చూస్తావా అని డైరెక్టర్ గారు చెప్పారు చూసా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడండి అంటే ప్రకాష్ రాజ్ చాలా గొప్ప యాక్టరు అట్లాంటి యాక్టర్ పక్కన మనం నుంచున్నామంటే అది నిజంగా హీరో డైరెక్టర్ నిజంగా చాలా గొప్పతనం అది చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం నాకు ఎంతసేపు అల్లు సిరీస్ని చూడాలనిపించింది రెండుసార్లు చూసా ఇమ్మీడియట్గా అరవింద్ గారు ఫోన్ చేశా సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడు మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు సురేష్ రాసుకోండి సార్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు దాన్ని ఆశీర్వదించారు సో గీత ఆర్ట్స్ అనగానే ఇప్పుడు నాకు తెలిసి గీత ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు అన్ని హిట్సే సార్ ఈ ముహూర్తంలో మరి మా